బ్యాంక్ కేసీఆర్ అవినీతిని ప్రజలకు కళ్ళకు కట్టేలాగా చూపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ప్రజలను ఆలోచింపచేసే విధంగా వినూత్నంగా ప్రచారం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఏటీఎం ను ఏర్పాటు చేస్తుంది. గులాబీ రంగులో ఉన్న కారు మీద బాయ్ బాయ్ కేసీఆర్ నినాదంతో పాటు 5 లక్షల కోట్లు అప్పు చేశారనే ప్లకార్డులను కట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాధిక అందిస్తారు. पार्टी एन्निकल प्रचारंलो विनूत्नंगा प्रचारं चेस्तुंदी. केसीआर चेसिनटुवंटि अविनीतिनी प्रजलकु कल्लकु कट्टिनट्टुगा चूपे प्रयत्नं चेस्तुंदी. इप्पटिकी कालेश्वरं प्राजेक्ट द्वारा लक्ष कोट्लु मिंगिनटुवंटि केसीआर कु व्यतिरेकिस्तू एटीएंलनु कूडा एर्पाटु चेसिंदी. लक्ष कोट्ल संबंधिंचिन एटीएं केसीआर कु ఒక ఏటీఎంగా మారిపోయింది. అవినీతి సమ్ముతో ఆయన పూర్తిగా స్థాయిలో మొత్తం కుటుంబ పరిపాలన చేస్తున్నారని కూడా విమర్శించినట్టు కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎన్నికల ప్రచారంలో ఈ ఒక కారు గుర్తు ద్వారా అంటే మొత్తం బై బై కేసీఆర్ పేరుతో తెలంగాణను ముంచుడు 5 లక్షల కోట్లు అప్పును మోపిండు అన్నటువంటి నినాదంతో బై బై కేసీఆర్ అంటూ ఆ కేసీఆర్ సంబంధించినటువంటి ఎన్నికల గుర్తు అంబాసిడర్ కారు అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అనేక హామీలు నెరవేర్చలేదు. కేసీఆర్ భరోసా ఎక్కడ ఉంది? మాకు మళ్ళీ ఓటేస్తే మీ మాకు ఈ రికార్డులన్నీ బద్దలు కొడతాం, ఇది మాకు మా భరోసా అంటూ దళిత బంధు స్కామ్లో 1500 కోట్లు కమిషన్లు వచ్చాయని అదేవిధంగా మిషన్ భగీరథ స్కామ్ ద్వారా 10000 కోట్లు తిన్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతూ ఇట్లా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. శాండ్ మాఫియా అంటే నదులు అనే అనేక శాండు మైను వైన్ లాంటి నినాదాలు తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టించేందుకు శాండ్ మాఫియా చేసింది. వాగులు వంకలు కొల్లగొట్టి ఇసుకను తరలించి ఇసుక మాఫియాకు తెగబడిందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఉండింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 5-6 గ్యారంటీ స్కీమ్స్ ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 స్కామ్ సంబంధించినటువంటి అంశం ఉంది. ఇందులో పేపర్ లీకేజీ సంబంధించిన స్కామ్ ఉంది. ఉద్యోగులు అమ్ముకుంటున్నారని అదేవిధంగా కాళేశ్వరం స్కామ్ ద్వారా లక్ష కోట్లు మింగినటువంటి వైనాన్ని కూడా చిత్రీకరిస్తున్నటువంటి ఫోటోతో ఉంది. లిక్కర్ స్కామ్ ద్వారా 300 కోట్లు తిన్నారని, కోకపేట ల్యాండ్ స్కామ్ ద్వారా 1000 ఎకరాలు దోచినారని, ధరణి స్కామ్ ద్వారా 20 లక్షల రైతుల భూములు గుంజుకున్నారని, కమిషన్లకు సంబంధించిన స్కామ్ చేసి పనేదైనా పథకం ఏదైనా 30% కమిషన్ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ల్యాండ్ మాఫియాలో ప్రభుత్వ భూములు కబ్జా చేశారని కూడా ఈ యొక్క 10 సంబంధించినటువంటి స్కామ్లు చేసినటువంటి కేసీఆర్ ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే ఈ 10 సంబంధించిన స్కామ్ల భరోసా ఇస్తున్నారు, మేము మాత్రం 6 గ్యారంటీ స్కీమ్స్ భరోసా ఇస్తున్నామన్నటువంటి ప్రయత్నం చేయబోతుంది. ఈ రకంగా ప్రచారం చేయబోతోంది. 10 ఏళ్ల అహంకారంపై తిరుగుబడదాం, 10 ఏళ్ల పంచర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం. ఇప్పటి కేసీఆర్ 420 ఈ నంబర్ గల అంబాసిడర్ కార్ను మొత్తం ఎన్నికల ప్రచారంలో తిప్పే విధంగా ప్లాన్ చేశారు. ఇది మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో పర్యటించి కేసీఆర్ చేసినటువంటి ఈ 10 రకాలైనటువంటి అవినీతి సంబంధించి ప్రజలు కళ్ళకు కట్టే విధంగా ప్లాన్ చేశారు. ధరణి సమస్యలను తీర్చామంటే 20 లక్షల మందిని రైతులను ముంచితిరి అనేటువంటి నినాదంతో ఈ రకంగా ఉంది. అల్లుడు వస్తే ఏడబంటాడు, అత్తింటికి అంటివి మరి ఎన్ని డబుల్ బెడ్రూములు ఇండ్లను ఇస్తురి అని చెప్పేసి కూడా తెలంగాణ యాసలో ఆయన వాగ్దానం చేయడం జరిగింది. హైదరాబాద్లో 100,000 ఇండ్లు, అదేవిధంగా నియోజకవర్గాల్లో 200,000 ఇల్లు ఇస్తామని గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూములు ఇల్లు లేదంటివి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతోపాటుగా మాకు సంక్షేమ పథకాలు అంటివి ప్రతి దాంట్లో 30% కమిషన్లు మింగుతుంటివి అన్నటువంటి నినాదం కూడా పెట్టడం జరిగింది. ఇంటికో ఉద్యోగం అంటివి అన్నావు, నీ ఇంట్లో అందరికీ ఇచ్చుకుంటేవి అన్నటువంటి నినాదాన్ని కూడా చేయడం జరిగింది. బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ ప్రతి చోట కూడా ఉన్నటువంటి పోస్టర్ను చేయడం జరిగింది. ఈ యొక్క అంబాసిడర్ కారుకు కేసీఆర్ 420 అనేటువంటి నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతి కారుకు ఒక నంబర్ ఉంటుంది. ఈ అంబాసిడర్ కారుకు కేసీఆర్ 420 నంబర్ గల పేరుతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఓఆర్ఆర్ స్కామ్ చేశారని, ఓఆర్ఆర్ అమ్ముకున్నారని, అపరంగా అమ్ముకున్నారని, 30 సంవత్సరాలు లీజ్ చేసి అప్పుకు అమ్ముకున్నారని చెప్పేసి కూడా అది కూడా స్కామ్ జరిగిందని చెప్పడం జరిగింది. కోల్ సంబంధించినటువంటి దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే సింగరేణి సంబంధించినటువంటి కొన్ని కోల్ సంబంధించినటువంటి బెల్టులను అదేవిధంగా వాటిని ప్రైవేటీకరణ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అని కూడా అవి చెప్పడం జరిగింది. కాళేశ్వరం స్కామ్ అన్నది అతిపెద్ద స్కాము, ఈ యొక్క ఏషియాలోని అతిపెద్ద స్కామ్గా అభివర్ణిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కారు గుర్తు మనకు మోసం చేస్తుంది. కేసీఆర్ 420 మొత్తం 10 స్కాములు చేశారు. కేసీఆర్ బాయ్ బాయ్ అంటూ కూడా ఈ యొక్క కారును ప్రచారంలో తిప్పేందుకు ఇక రంగం సిద్ధం చేశారు. బంగారు తెలంగాణ చేస్తామంటివి,
తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితివి అన్నటువంటి నినాదను నిర్వడం జరిగింది మొత్తం పూర్తి సాయిలో అంబాసిడర్ కార్ వెనక కేసార్ గుర్తున అంబాసిడర్ కార్కు పూర్తిగా కాళేశ్వరంలో నీళ్లు ఇస్తామంటివి లక్ష కోట్లు దోపిడితో చరిత్రను సృష్టించింటివి అన్నటువంటి నినాదం ఇవ్వడం జరిగింది ఉద్యోగ వృత్తి ఇస్తానంటివి ఇప్పటికే 6000 కోట్ల మంది 6000 కోట్ల బాకీ పడతరి అని చెప్పేసి నిరుద్యోగులకు మోసం చేశారు పేదలకు మోసం చేశారు పేదలకు 12 లక్షల ఎకరాల పోడు పట్టాల ఇస్తానంటివి లక్ష ఎకరాల్లో భూములను కబ్జా చేస్తివి ప్రచార రథాల అయిన తర్వాత ప్రజలు ఆసక్తిగా చూసే అవకాశం ఉంది ఇప్పటికే కాళేశ్వరం లక్ష కోట్ల సంబంధించిన ఏటీఎంను చూసి ఆసక్తిగా గమనిస్తున్నటువంటి ప్రజలు ఈ యొక్క అంబాసిడర్ కారు కేసీఆర్ గుర్తునట అంబాసిడర్ కారు దీని నంబరు కేసీఆర్ 420 నంబర్గా పెట్టి దీన్ని ప్రచారంలో ప్రచారంలోకి తీసుకెళ్లబోతున్నారు ఏదైనప్పటికీ ఆ ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగుతున్న దరిమిల ఇటువంటి కారు ప్రచారంలో భాగస్వామ్యం కావడం కూడా చాలా వినూత్నంగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజిక్గా వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టింది కెమెరాసన్ సంజయ్తో కలిసి సాదిక్ బిగ్ టీవీ గాంధీ భవన్ హైదరాబాద్